కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏ నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏ నిరుద్యోగం గురించి ఆలోచిస్తున్నారు? అమరులైన కుటుంబాల గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఆ కుటుంబాలను ఎప్పుడు ఆదుకున్నారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉద్యోగాలు ఇస్తా ఉంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారు. విద్యార్థులారా ఒకసారి అర్థం చేసుకోండి, వాళ్ళకి ఫక్త్ రాజకీయాలే కావాలి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లోపాయికర ఒప్పందంలో ఉన్నాయి. పైకి తిట్టుకున్న లోపాయికర ఒప్పందంలో ఉండి విద్యార్థి లోకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా నేను నిరుద్యోగ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఉద్యోగాలు ఇస్తూ ఉంది. ఇవాళ పరీక్షలు వాయిదా పడితే మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియవు. ఒకటి రెండు కాదు, 563 పోస్టులు తెలంగాణ చరిత్రలో గ్రూప్ 1 ఎగ్జామ్లు ఇంత పెద్దెత్తున నిర్వహించిన సంఘటన గతంలో లేదు. ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చును. నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 5 మాసాలు 6 మాసాలు దాటింది. నోటిఫికేషన్ 563 ఉద్యోగాలకి ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది విద్యార్థులు చదువుకొని ఉన్నారు, ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మీరు అపోలోకి పోయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ యొక్క మాటలు నమ్మి మీ జీవితాలని పాడు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 563 ఉద్యోగాలంటే కొన్ని వందల కుటుంబాలకి బాగు చేసినటువంటి కార్యక్రమం ఇది. మీ జీవితాలు పాడు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, జీవోఎంఎస్29 ద్వారా మీకు లాభం జరుగుద్ది. మాకున్న సమాచారం మేరకు ఈ పిలిచిన 1:50లో 75 నుంచి 80% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్పోర్ట్స్ వాళ్ళే ఉన్నారు అనేటువంటి ఖచ్చితమైన సమాచారం మాకుంది. మీరు తొందరపడకండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎక్కడ కూడా విద్యార్థి మీద లాఠీచార్జ్ జరగకుండా చూడండి. దయచేసి విద్యార్థులు దేశానికి భవిష్యత్తు. పోలీసు వారు ఎక్కడ కూడా తొందరపడొద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. మీ అనుమానం నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. మేము కూడా నిన్న అధికారులతో సంప్రదింపులు జరిపి దాదాపు 3.5 గంటల పాటు చర్చిన తర్వాతే మీడియా ముందుకు వచ్చినాను. ఎవరికి కూడా ఈ వర్గాల వారికి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత పూచి మాది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి కుట్రపూరితమైన కార్యక్రమాల్లో మీరు పడొద్దు అనేటువంటి మాట కూడా నేను విద్యార్థులకు మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడ చర్చకు పిలిచింది? పార్టీల రిప్రజెంటేటివ్స్ మాదిరిగా ఒక ఉన్నాడుగా.